అంటే చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి నీలో, అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి. నాకు దగ్గర అనుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు. ఒక ఆర్టిస్ట్ చనిపోతే కో ఆర్టిస్టులు కానీ చాలా మంది రావాలి, ఒక్కళ్ళు కూడా రాలే అన్న. వాళ్ళ వైఫ్ తో కూడా చాలా బాగా మాట్లాడేటోడు, నేనే అసలు కులుకునేటోడిని. అంటే వైఫ్ అంటే ఏ వైఫ్ అనుకోవచ్చు? తప్పులనే అందరు చేస్తారు బాయ్, అందరు మంచిలే మంచి వాళ్ళని చెప్ప. సీరియల్ ఆర్టిస్ట్ అందరు గుర్తుపడే వ్యక్తి, మరి ఎవరు అక్కడ కనిపించలేదు, ఇక ఇంటర్వ్యూ పిలిచి వస్తలేదు అన్న. ఎందుకోసం వస్తలేరు? ఆ బ్రీతింగ్ అంటే గుర్తుకొచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైంది కూడా ఆ బ్రీత్ వల్లనే. ఓకే, ఎవరెవరు? పవిత్ర అనే ఆంటీ, ఆంటీ ఆంటీ అని అన్నా వినిపించట్లేదా మీకు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ అని. సో ఈరోజు నేను ఒక గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆల్రెడీ ఆ గెస్ట్తో ఇంటర్వ్యూ చేసేసిన అనమాట. సో ఆ ఇంటర్వ్యూ కూడా బ్లాస్ట్ అయిపోయింది, సో చాలా కూడా వ్యూస్ వచ్చినాయి ఇంటర్వ్యూకి. సో మళ్ళీ అదే గెస్ట్ని నేను పిలవడం జరుగుతుంది. సో గెస్ట్ని ఈరోజు నేను ఎందుకు పిలిచిన అంటే, సో రీసెంట్గా మనం చూస్తున్నాం ఒక 4 డేస్ గడుస్తుంది. సో ప్రముఖ సీరియల్ యాక్టర్ చందు తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత కూడా, సో ఆ ఇంటికి గ్రౌండ్కి కూడా నేను వెళ్ళడం జరిగింది. సో ఆ గ్రౌండ్ వాతావరణం మొత్తం చూడడం జరిగింది. సో చందు పై తను చనిపోయిన తర్వాత కూడా వాస్తవంగా ఎక్కువ మంది అంటే ఒక దగ్గర వర్క్ చేస్తే ఆ వ్యక్తికి ఏమైనా అయితే చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈ చందుకి ఘటనకు సంబంధించి కూడా సీరియల్ ఆర్టిస్టులు ఏదో చందు చనిపోయిన రోజు కూడా సీరియల్ ఆర్టిస్టులు కూడా అక్కడ కనిపించకపోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి అసలు చందు ఎలా ఉండేవాడు, ఫీల్ ఎలా ఉండేవాడు, అంటే చందుతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తి, గత 10 సంవత్సరాల నుంచి చందుకు తోడున్న వ్యక్తి, సో వాళ్ళిద్దరు కలిసి 7 సీరియల్స్ కూడా నటించిన వ్యక్తి అయితే సాఫ్ట్ పర్సన్ అసలుకే కాదు, చాలా హార్డ్ పర్సనే. కానీ అలాంటి వ్యక్తులు కూడా ఇలా ఎమోషనల్ అవుతారని చెప్పి నాకు ఆయన స్టేటస్ చూస్తుంటే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే అర్థమైపోయింది. సో ఇంతకన్నా ఇంట్రో ఇచ్చిన, సో ఆ గెస్ట్ ఎవరో కాదు, హోల్ సిటీ సూర్య భాయ్. సో వారితో మాట్లాడదాం. సో అన్న నమస్తే. నమస్తే భయ్యా. సో ఎట్లున్నావు అన్న? నాట్ గుడ్ నాట్ బ్యాడ్ భయ్యా. ఓకే, జస్ట్ ఓకే. అంటే చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి నీలో, అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ. అదే ఇప్పుడు ఏంటంటే, నాకు దగ్గర అనుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దూరం అయిపోతారు. మొన్న రీసెంట్లీ అమ్మ, ఇప్పుడు నీ ఫ్రెండ్ అనుకునే చందు, ఫ్రెండ్ అంటే దగ్గర ఇలానే ఉండక్కర్లేదు, వీక్లీ మాట్లాడినా మంత్లీ మాట్లాడినా మనకంటూ సపరేట్ ఉంటారు. ఆ వ్యక్తిని కోల్పోవడం అండ్ ఒక బుల్లి తెర ఒక మంచి నటుని కోల్పోయింది, నేను ఒక మంచి ఫ్రెండ్ను కోల్పోయా, చాలా బాధ చేస్తుంది, చాలా బాధలో ఉన్నా అంటారు. చూసారన్న చందు అంతిమ యాత్రలు, చందు చనిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలి అన్న? ఒక ఆర్టిస్ట్ చనిపోతే కో ఆర్టిస్టులు కానీ చాలామంది, ఎందుకంటే ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి చాలామంది రావాలి, ఒక్కళ్ళు కూడా రాలే అన్న. ఎందుకంటే గత కొద్ది ఇయర్స్ నుంచి కొన్ని సీరియల్లు యాక్ట్ చేశాం మేము, ఏ ఒక్క నటి నటుడు ఎవ్వరు కూడా రాలేదు. ఇక తప్పప్పులు పక్కన పెడితే ప్రతి ఒక్కరూ సహజంగా తప్పప్పులు చేస్తారు, తప్పప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు, అవునా కదా? ఎంత శత్రువు అయినా సరే చనిపోయాడు అంటే కంపల్సరీ రావాలి, ఎంత బిజీలో ఉన్నా ఎంతున్నా ఎక్కడున్నా రావాలి తప్పప్పులు పక్కన పెడితే. ఎవ్వరు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, ఇది నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే అంత మంచిగా బతికిన వ్యక్తి, భీముల్ లాంటి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, డేర్ ఫెలో, ఇలాంటి వ్యక్తి సమాజంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చనిపోతే ఎవ్వరు కూడా రాక, బుల్లి తెర నటులతో ఎక్కువ సంబంధం ఉంది, ఎవ్వరు కూడా రాకపోవడం, లొకేషన్లో ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అక్క చెల్లి అని ఇంత మంచి పలకరించే వ్యక్తి చనిపోతే ఎవ్వరు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, నాకైతే చాలా బాధ వేస్తుంది అన్న. అంటే మీతో ఎలా ఉండేవాడు? ఎందుకంటే మీరు స్వాతి చినుకులు సంథింగ్ చాలా సీరియల్ నటించారు ఇద్దరు కలిసి అన్న. మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉండేదంటే, ఒకసారి ఆడిషన్కి వెళ్ళామన్నా మేము, ఆడిషన్లో పరిచయం, ఐ థింక్ కెరటాలు ఐ థింక్ అనుకుంటా, అప్పుడు పరిచయం.
ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ లెక్క అయ్యాం. షూటింగ్ కి నేను ఎప్పుడు వెళ్ళినా మాది ఓల్డ్ సిటీ, తంది సికింద్రాబాద్. ఓల్డ్ సిటీ సైడ్ నార్సింగ్ ఆ రోడ్స్ లో ఎక్కడ ఉన్నా సరే తన కార్లో నన్ను పికప్ చేసుకొని వెళ్ళేవాడు. ఓకే, మా ఇంటికి వచ్చేవాడు, కాఫీ తాగేటోడు, వాళ్ళ వైఫ్తో కూడా చాలా బాగా మాట్లాడేటోడు. నేనే అసలు కులుకునేటోడిని, ఎంతసేపు వైఫేనా బాబు, ఎంతసేపు వైఫేనా, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి, డ్రైవింగ్ చేసేటప్పుడైనా ఆపు. అంటే వైఫ్ అంటే ఏ వైఫ్ అనుకోవచ్చు? శిల్ప గారు, శిల్ప చెల్లెలు. నాతో 2-3 times మాట్లాడింది కాబట్టి శిల్ప చెల్లెలు అంట. తనకు గుర్తుందలే నాకు తెలియదు, కానీ షూటింగ్ రోజుల్లో నాతో మాట్లాడించాడు కూడా, ఇలా కలిసి చేస్తున్నాం కో ఆర్టిస్టు అది ఇది అని చెప్పి మాట్లాడించాడు. రీసెంట్లీ మాట్లాడడం కూడా జరిగింది, అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా నేను చెప్తాను. నేను ఒక అంత మంచి తప్పులనే అందరు చేస్తారు బాయ్, అందరు మంచిలే మంచి వాళ్ళని చెప్ప, అందరు లంగాలని కూడా చెప్ప, అవునా కదా? లంగాలు ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. లంగల మంచోళ్ళ పక్కన పెడితే అక్కడ చనిపోయాడు, ఒక వ్యక్తి చనిపోయాడు, మనకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు. కంపల్సరీ రావాలి బాయ్, నువ్వేనా ఇక ఢిల్లీలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా, అక్క అని చెప్పి నటించిండు, బాబాయ్ అని చెప్పి నటించిండు, వస్తే నీ సొమ్యమన్న పోద్దా? ఎక్కడ పోయిన వాళ్ళనే వస్తారు. పైకి వెళ్ళిన వ్యక్తి ఎలా చనిపోయాడు అని పక్కన పెడితే పైకి వెళ్ళిన వ్యక్తి రాలేడు. రాకపోగా మళ్ళీ ఏవేవో ఎలిగేషన్స్, మీరేదో పెద్ద ముద్ద పూసలు అన్నట్టు చేసేటివన్నీ లంగా పనులు వెనక నుంచి, ఎవరెవరు లంగా పనులు చేస్తున్నారో అది వాళ్ళ మనసాక్షికి తెలుసు. పైనుంచి ఎలిగేషన్స్, బ్యాడ్ కామెంట్స్, చీచీ చీచి ఇలాంటి వ్యక్తి అనుకోవడము, అంటే దొరికింది కాబట్టి దొంగ, దొరకపోతే దొర. ఇప్పుడు ఇదే ముంగట్కి వస్తుంది. అవును, పోనీ ఇంటర్వ్యూ తీసుకుందామన్నా కూడా ఎవరు ఇంటర్వ్యూ కూడా ఇయ్యట్లే. వాస్తవంగా సాటి నటుడు, ఒక మంచి యాక్టరు, సో ప్రతి ఒక్క సీరియల్ ఆర్టిస్ట్ అందరు గుర్తుపడే వ్యక్తి, మరి ఎవరు అక్కడ కనిపించలేదు, ఇక ఇంటర్వ్యూ పిలిచి వస్తలేదు. అరే అవు అన్న, అన్న మంచి ఫేమ్ లో ఉన్న వ్యక్తి అన్న, ఎందుకోసం వస్తలేదంట రేపు అన్న? ఎందుకోసం వస్తలేరు ఏంది? ఓకే ఓకే, ఫర్ చందు తప్పు చేశాడు, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా. ప్రతి ఇందాక నేను సహజంగా తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు, అవునా కదా? తప్పు చేశాడనే అంశం పక్కన పెడితే తను చనిపోయాడు. అవును, వాళ్ళ కుటుంబం ఒక శోక సంద్రంలో ఉంది. కనీసం తనతో పాటు యాక్ట్ చేసిన కో ఆర్టిస్ట్ ఆర్టిస్టులు అయినా వచ్చి చూస్తే వాళ్ళ కొంచెము, అంటే ఆ చావుకు, చనిపోయిన ఆ చావుకి, వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ధైర్యం వచ్చేది. అక్కడ మీడియా వాళ్ళు తప్ప ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు, ఏ ఆర్టిస్టులు కూడా కనిపించాలి. నేనైతే షాక్కి గురైపోయినా. ఏంటంటే నాకు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఇలాంటి షాక్స్ ఏమన్నా నేను ఇన్నా అంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అప్పుడప్పుడు అవుతుంది. ఓకే, ఆ బ్రీతింగ్ అంటే గుర్తుకొచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైంది కూడా ఆ బ్రీత్ వల్లనే. ఓకే, ఎవరెవరు? పవిత్ర అనే ఆంటీ, ఆంటీ ఆంటీ చందు అనే మా ఫ్రెండ్ కి క్లోజ్ అవ్వడం, అక్కడ నుంచి వాళ్ళ బాండింగ్ ఏర్పడడం, దాని తర్వాత అది ఎక్కడికో ఎలానో వెళ్ళాల్సిన పట్టాలు ఎలానో వెళ్ళిపోయి ఇలా ఇప్పుడు ఇంతకి కారణమైంది. అంటే మీరు ఇప్పటికే మాట్లాడటప్పుడు ఏదో అన్నారు ఒకసారి, మళ్ళీ ఆంటీ అని అన్నా, వినిపించట్లేదా మీకు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు అంటే, అంటే మన మధ్యలో లేదు, మన మధ్యలో ఉన్నా లేకపోయినా బాయ్, నేను ఒక మాట అంట, ఎందుకు ఇన్ని రోజులు నేను చెప్పాను, నేను కాళ్ళనే 2-3 times మాట్లాడి నేను చెప్పిన, ఇనేటోళ్ళకి చెప్తాం బాయ్, ఇన్న వాళ్ళకి ఎంత చెప్తాం, ఇంట్లో టోళ్ళు చెప్తేనే ఎవరు వింటలేరు. బయట నువ్వు మీరైతే చూస్తున్నారు కదా, ఇంట్లో టోల్ చెప్తేనే ఎవరు వింటలేరు. నువ్వెవరు రాబోయ్ అని అనేసరికి ఎలా అనిపిస్తుంది? మధ్యలో నాకు రూమర్స్ వినిపించినాయి, నాకు మధ్యలో కలిసిండు, అన్ఫార్చునేట్లీ వెళ్తుంటే కలిసిండు, దాని తర్వాత కాల్ కూడా చేసా, చనిపోయే ముందు ఆ ఇంటర్వ్యూ విన్న తర్వాత నీ కాల్ చేసా, ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడలే, బిజీలో ఉన్నా పెట్టేసిండు, అయిపోయింది, అలా జరిగిపోయింది. ఐటమ్ అని ఎందుకన్నా అంటే, ఒకటి మా ఓన్ని కూడా నేను తప్పు అని చెప్తున్నా, నేను చందుది కూడా తప్పే, ఎందుకంటే ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతుంది, అవునా కదా? కానీ ఎక్కువ తప్పు ఈ పవిత్ర అని చెప్తా, ఐటమ్ ఆంటీదనే చెప్తా. ఎందుకోసం అంటే కన్నడ ఇండస్ట్రీ తను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చలో ఏదో తనకున్న కారణాల వల్ల అది అది సెట్ అవ్వక సీరియల్స్ అవి ఇవి చేసుకుంటూ చలో మంచి ఫేమ్ సంపాదించుకుంది. దాని తర్వాత ఆమెను చూసి ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రమా లేకపోతే ఏందో తెలియదు, కానీ ఇక్కడున్న బాయమ్మలు ఎవరు నచ్చరు, ఇక్కడున్న ఆర్టిస్టులు ఎవ్వరూ నచ్చరు. అక్కడ వాళ్ళదే బాగుంటుందేమో, నాకైతే అర్థం కాదు మరి, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. అరే ఇంతమంది ఇక్కడ
ఉన్నారు ఇక్కడ, ఈ ఛాన్సులు లేక ఎవరెందుకు పోయి నాకు పోయి నాకు ఆపర్చునిటీ లేవు, ఏం తక్కువ ఉంది నాకు, నేను హైదరాబాద్ లో ఉంటా, ఇంకా మంచి పనులు చేస్తుంటా, అవసరం లేదు ఇక్కడ వాళ్ళు, అవసరం లేదు అక్కడ వాళ్ళది అయితేనే వీళ్ళకి బాగా నిండుతుంది అనమాట. అందుకని అక్కడ వాళ్ళనే పిలిపించుకుంటాడు, హీరో కావాలి, విలన్ కావాలి, అందరు కావాలి. మనం తెలంగాణలో బతుక్కుంటూ మనకేమో తమిళనాడులో కావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ బాయ్? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకోండి బాయ్, ఏ డైరెక్టర్ చూడవు, ఎవరన్నా చూడండి, నాకేం సంబంధం లేదు, ఉన్న మాట చెప్తున్నా. ఛాన్సులు లేక ఇలా జక్మరాయించుకుంటున్నాం బాయ్, బయట వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు, ఇక్కడ వాళ్ళదాకా టాలెంట్ లేదా, ఎందుకు టాలెంట్ లేదు, పిలిపించి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు బాయ్, బయట వాళ్ళే వీళ్ళకి బాగుంటుంది, బయట వాళ్ళే కావాలి వీళ్ళకి, డైరెక్టర్లకు కావచ్చు ఎవరికన్నా కావచ్చు, ఇక ఇక్కడ జోకనే పనికిరా, బయట వాళ్ళ జోకనే అయితే బాగా పనికి వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు కాకుండా బయట వాళ్ళే ఎక్కువ, బయట వాళ్ళే వీళ్ళకి కావాలి, బయట వాళ్ళే జోకుతుంటారు బాగా, పిలిపించుకున్నారు ఓకే, ఆమెకు ఒక ఫేమ్ ఉందని చెప్పి పిలిచారు, క్యారెక్టర్ మంచిది ఇచ్చాడు, దాంతో బ్రదర్ క్యారెక్టర్ మనో చేశాడు, అంతా అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా సెట్ అయిందో తెలియదు, బయటికి రూమర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియడం జరిగింది. దాని తర్వాత నీ కలిసినప్పుడు చెప్పా, చెప్పిన తర్వాత లైట్ రూమర్స్ అనేవి మామూలే కదా, మన ఇండస్ట్రీలో బయట కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ రూమర్స్ కాదా నిజమని తెలిసిన తర్వాత నేను మాట్లాడా, కాల్ చేసి మాట్లాడా, నువ్వెంతలే అరే జలరాబాయి నీదేంది నాదేంది అన్నట్టు ఏదో మాట్లాడాడు. సరే మా ఇద్దరికి బ్రేక్ అయింది, నా టెన్షన్స్ వల్ల నేను ఆగిపోయా, మా మమ్మీ మదర్ చనిపోయిన సెంటిమెంట్లో నేనున్నా, ఇదంతా ఇందాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఐటమ్ అనే గదిలో చందు ఐవాన్ చందు ఐవాన్ చందు బాయమ్మ అని చెప్పి కోసుకుందంట, చేయి కోసుకోవడం ఇది ఇంకో మిరాకిల్. ఇది మా వాడు ఒప్పుకోలేడు బాయ్, ఫస్ట్ ఓకే స్టార్టింగ్ లో ఒప్పుకోలేడు, నా దేశం ప్రకారం మా వాడు ఒప్పుకోలేడు. నేను కూడా మీరు ఎట్లయితే అన్నారు కదా గ్రౌండ్ కి వెళ్ళి మొత్తం అంతా గ్యాదరింగ్ చేసి తెలుసుకున్నా అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా, తెలుసుకున్నా. ఎవరు ముందుకు రావట్లేరు బాయ్, అందరు మా వాడినే బ్యాడ్ బ్యాడ్ అంటుంటే ఎందుకంటారు బాయ్ బ్యాడ్, మా వాళ్ళ గుడు కూడా ఉందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చిన, ఇప్పుడు మీరు పిలిస్తేనే నేను వచ్చినా కదా, నాంతది అయితే నేను రాలే కదా, అవునా కదా, పిలిస్తేనే వచ్చా, నాంతది నేను రాలే. ఒకటి అది ఎలా జరిగిపోయిందో ఏమో చేయకోసుకోవడం మా వానికి, అంటే తొందరగా సెంటిమెంట్కి అయిపోతాడు చిన్నపిల్లోని మెంటాలిటీ, డేరు చాలా ఉంది చిన్నపిల్లోని మెంటాలిటీ. అరే మరి ఏమో ఏం ఊహించుకున్నాడో ఏంటో ఏమో తర్వాత విషయం. చందుది పక్కన పెడితే పెళ్ళి అయిపోయి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర, ఎందుకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, 20-22 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు, ఒక నువ్వు ఆల్రెడీ ఒక కోల్పోయినావు, ఒక ఆడదానికి భర్తను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసు, తెలిసి కూడా ఇక్కడ ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసావు, తెలిసి కూడా ఇక్కడ ఇంకో ఆడామె జీవితాన్ని నాశనం చేసావు. నా నువ్వు నాశమయ్యేది కాకుండా ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు ముగ్గురితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కూడా విన్నా నేను, నువ్వు నాశనం కాకుండా యువతలను కూడా పైనుంచి ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎక్కువ వచ్చిందే మనోనికి, అవునా కదా. ఇక ఇదైతే కరెక్ట్ అయితే కాదు, నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదా నాకున్న ఆవేదనతోనే నాకున్న బాధతోనే నేను ఇలా చెప్పుకుంటున్నా, మీకు ఆడియన్స్ కానీ ఎవరికైనా కానీ తప్పు కనిపిస్తే నేనేం చేయలేను దానికి. అంటే నట ఇద్దరు కలిసి 6-7 సీరియల్స్ నటించారు, ఎలా ఎలా ఉండేవారు చందు మీద అన్న? చందు ఒక చిన్నపిల్లలోని మనస్తత్వం, చాలా డేర్ ఫెలో, ఎవరైనా బాధలో ఉంటే తట్టుకోలేడు, ఎంత పెయిన్ అయినా ఒకటే అనుభవిస్తాడు, సంతోషాన్ని 10 మందితో పంచుకుంటాడు, చెడుని మాత్రం తనే పెట్టుకుంటాడు, చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరితో సార్ అని కాదు, బాబాయ్ అంకుల్ బ్రదర్ మామ ఇలాంటి లాంగ్వేజ్ పరాజ్ శ్రీని నేను చూసి నేను అంటే నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళని చూసిందైతే నేనైతే చూడలేదు, అలాంటి వ్యక్తి కూడా కాదు చందు. ఇప్పుడేవో కొత్త కొత్త రూమర్స్ వాళ్ళ భార్య వచ్చి లేదు నైట్ అంతా వచ్చి ఇంసిన్సి నన్ను కొట్టేటోడు చేసేటోడు, తాగుడు అలవాటు అలవాటు ఉంది, అది ఉంది ఇది ఉంది, తాగుడు ఒకవై కామన్ ఎవరన్నా తాగుతారు, ఎవరన్నా ఇప్పుడు తాగొచ్చు చిన్న మాట అన్న, ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటున్నారు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య 4 గోడల మధ్య ఏం జరిగిందో అడగడానికి చందు లేడు. ఒక చిన్న మాట బ్రదర్, అడగడానికి శిల్పా సిస్టర్ ఉంది, శిల్పా సిస్టర్ చెప్పింది ఓకే నేను బిలీవ్ చేస్తా, కానీ అది ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది చనిపోయిన చందుకు కూడా తెలియాలి. ఒక మాట అంటున్నా, ఎందుకంటే ప్లస్ మైనస్ ఆలోచించాలి బై, నా సొంత చెల్లెలు అనుకుంటా నేను, నీ ఇద్దరు సైడ్ మాట్లాడతా, సొంత చెల్లెలు అనుకుంటా, ప్లస్ ఆలోచించాలి మైనస్ ఆలోచించాలి. అలా అని చెప్పి చందు మీద అంతా నూకేయద్దు చనిపోయిన మీద, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చందు మంచోడే, ఒక్క పని చేసిండు ఓకే, అది కూడా ఆ
రావడం వల్ల అది సంథింగ్ 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 ఏదో మీకు తెలియదు ఏముంది ఇప్పుడున్న జనరేషన్ లో అంతా అదే పైన నుంచి ఏమో తొక్కల కోర్టు ఆర్డర్ ఎవరు ఎవరితో అయినా ఇష్టం ఉంటే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. సిస్టర్ కూడా ఫైర్ చేయడం జరిగింది, అన్ని దగ్గర వెళ్ళారు, ఎక్కడ న్యాయం జరిగింది. కానీ ఒక దాంట్లో గొప్పది సిస్టర్, ఎందుకంటే ఇంత తెలిసినా కూడా లోపల అంత పెయిన్ భరించుకుంటూ అంత చూసుకుంటూ అది ఉంది కదా, దానికి గ్రేట్ ఆన్సర్ సిస్టర్ కి. ఇది ఒకటి. ఈ దాని తర్వాత లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, తర్వాత బెంగళూరు వెళ్ళారు, ఓకే మనోని చాలా మంది అంటున్నారు మనోని మొత్తం మెయింటైన్ చేసేది అది చేసే ఇది చేసే అది ఇది అది ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది అది కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎలా అయితే ఏంది ఒక పిల్లలు అనాథలు అయిపోయారు, పిల్లల తండ్రిని కోల్పోయారు, భార్య భర్తను కోల్పోయింది, వాళ్ళ పేరెంట్స్ ఒక కొడుకును కోల్పోయారు, అన్యాయం జరిగింది, ఆర్టిస్టులు రాలేదు, అలే ఇదే ఇది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎవరన్నా ఇప్పుడు చందు అంటే చందు చేసింది అంటే వాళ్ళ మనసాక్షి తెలుసు వాళ్ళు కూడా ఎంత తప్పు చేసిర్రో. ప్రతి ఒక్కరు మంచిగా కాదు, ఇప్పుడు నువ్వు శూన్యంగా కూర్చున్నావు, నేను శూన్యంగా కూర్చున్నా, నేనెంత లంగానో నా మనసాక్షికే తెలుసు, నేనెంత మంచోనో నాకు తెలుసు, నువ్వెంత లంగావో నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు, నువ్వెంత మంచోనో నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు. పైన ఒకళ్ళు క్యాప్చర్ చేస్తుంటారు దేవుడు, అవునా కదా. లేనోని గురించి ఎలిగేషన్స్ వదిలేసి ఒక్క విషయం చెప్తా ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్కరికి, చూసింది చూసినట్టు రాయింది, చెప్పింది చెప్పినట్టు అది నిజమా కాదా తెలుసుకొని మీలాగా గ్రౌండ్ వర్క్ చేశారంటున్నారు కాబట్టి అదే చూపించండి. ఇంకో విషయం, నేను చూసిన ఈ రెండు మూడు రోజుల్లో సరే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, యూట్యూబ్ అంటే నేను ఒక మా ఫ్రెండ్ క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఒకరి దగ్గర నుంచి సాయం తీసుకోవడం మా వంకి అయితే నచ్చదు నాకు తెలిసేంత వరకు. నీ ఛాయ్ తాగితేనే తొక్కపై పెట్టుకో, నీకన్నా రెండేషన్ నాకు ఎక్కువ నేను కడతా అంటే మంచి మంచితనం. ఇప్పుడు చనిపోయింది, అతని ఆత్మ ఎక్కడ ఉంటుంది, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు, దాని చాలా అంటే చాలా రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత ఒక చిన్న మాట చెప్తాను నేను, నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్లే, చనిపోయాడు వ్యక్తి తను మన కళ్ళ ముందుకు రాడు, శిల్ప సిస్టర్ నా చెల్లెలు ఓకేనా, చనిపోయిందని తెలిసిన తర్వాత సరే అన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉన్నావు చనిపోయిన వ్యక్తి మీద, మీరు ఏమన్నా అనుకో సిస్టర్ నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లే, నువ్వు నన్ను ఏం చేసినా పర్లే, చనిపోయాడు కాబట్టి అతని ఆత్మశాంతి కోసం చనిపోయిన తిరిగి రాడు, కానీ నువ్వు మీడియా వాళ్ళకి నన్ను ఇలా కొట్టేటోడు చేసేటోడు ఇలా అలా 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 చెప్పొద్దు సిస్టర్. ఎందుకోసం అంటే అది సరే కొట్టిండేమో చేసిండేమో ఓకే, ఇప్పుడు బతికి లేడు, అవన్నీ చెప్పుకొని మీ దగ్గరకి పిలిపించుకుందాం అన్నాకి, చనిపోయాడు వ్యక్తి. ఒకవేళ అవి జరిగినా కూడా ఇన్ని రోజులు నువ్వు లోపలే పెట్టుకున్నావు కదా, దయచేసి ఆ లోపల పెట్టుకున్నవి ఈ కొంచెం సేపు ఎందుకు నువ్వు లోపల పెట్టుకోలేకపోతున్నావు, ఆల్రెడీ సగం బ్యాడ్. ఇప్పుడు మీ నువ్వు కూడా నీ భర్తను నువ్వు కూడా సరే నేను ఒప్పుకుంటా తప్పు చేశాడు రాలేదు ఓకే 100% తప్పు, ఒకవేళ బతుకున్నట్టయితే నేను కూడా చెంపదెబ్బ కొట్టేటోడిని ఓకే, చనిపోయిన గురించి ఒకవేళ నిజాలు ఒకవేళ ఉన్నా కూడా మనసులోనే పెట్టుకో కానీ మీడియా ముందు, ఎందుకంటే ఎన్ని రోజులు మనసులోనే పెట్టుకున్నావు కదా, చనిపోయిన వ్యక్తి మీద ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు సిస్టర్, ఎందుకంటే నువ్వు ఆ వీడియో చూసినప్పుడల్లా ఎవడో ఒకరు చూస్తుంటాడు. రేపు పొద్దున మీ పిల్లలు పెద్దగా అవుతారు, పెద్దగా అయిపోయిన తర్వాత అరే మా నాన్న ఇట్లా ఇది, ఎందుకంటే తెలియకుండా పోతుందా. సరే అతని ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, మీ మీడియా వాళ్ళకి కానీ ఆడియన్స్ కానీ ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ దయచేసి, ఎందుకంటే నా ఫ్రెండ్ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు అందించే ఒక రూపాయి అయినా 5,000 అయినా 10,000 అయినా 2,000 అయినా 1,00,000 రూపాయలైనా దయచేసి ఎవ్వరికి తెలియకుండా దాన్ని ఏ సోషల్ మీడియాలో పెట్టకుండా, ఎందుకంటే మీ ఆత్మాభిమానం మీకు తెలుసు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు, అలా అని చెప్పి అన్ని జాగాల్లో అని నేను చెప్పట్లేదు ఈ ఒక్క విషయంలో, ఎందుకంటే తను చనిపోయి ఉన్నాడు, తన ఆత్మ అనేది శాంతించదు, థూ నా బతుకు ఏంటి ఇలా చేశా. ఇప్పుడు చూడు ఏం అంటే ఎలా అయిపోతాయంటే కొంతమంది ఫీలింగ్ అంటే నాకు సింధు గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా, అంతేందుకు వాళ్ళ వైఫ్ అయినా సరే చదువుకుంది అరే వీడు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, కొంతమంది ఏం చేస్తారంటే 2,000 కానీ 3,000 కానీ 4,000 కానీ 5,000 ఇవ్వండి దయచేసి, మీకు కావాలంటే మీరు ఇంటర్వ్యూస్ తీసుకోండి, మాట్లాడండి, అన్నీ చేయండి,
ఓకే పర్లేదు, కానీ మీరు ఇచ్చే ధనం ఎంతైనా సరే, మీరు చేసే సాయం ఎంతైనా సరే, దయచేసి ఇంకో విషయం కొంత ఇలా కూడా అనుకోవచ్చు, ఇలా ఇస్తేనే కదా 10 మందికి తెలుస్తారు అనుకోవచ్చు. అవసరం లేదు, ఆల్రెడీ 10 మందికి తెలుసు వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు అలాంటి స్థాయిలో ఉన్నారని ఆల్రెడీ తెలుసు. తెలిసిన వాళ్ళకి మీరు మళ్ళీ డప్పు కొట్టి మేము ఇంత ఇస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఎందుకంటే చందు ఆత్మ ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండదు. అరే ఆత్మ అనేది ప్రతిసారి అరే ఒక బిచ్చం ఎత్తుకుంటున్నట్టు అంటే అలా ఉంటుంది పోయి. కొంతమంది మెంటాలిటీ అలా ఉంటుంది. మనం అనుకుంటాం, మనం సాయి ఇప్పుడు యువర్ గుడ్ నేమ్, మీ పేరు అనిల్. అనిల్ భాయ్ ఒక విషయం చెప్తున్నా, మీరు నేను ఇంకెవరు ఎవరన్నా కానీ అన్న మీ ఆంటీకైతే తెలుసు కదా మీరు సాయం చేసినట్టు. ఆ ఆంటీతో సాయం చేసి ఒక ఎట్లా అంటే అదే నేను ఇందాక ఫ్రీగా కుల్లా చెప్పాను, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు సాయం అర్థిస్తున్నారని అందరికీ తెలుసు. అలాంటిది మనము ఇస్తున్నట్టు చూపించాల్సిన అవసరం లేదు అని నేనంట. ఓకే, నా వే ఆఫ్ టాకింగ్ నేనంట అన్న. మరి అందరి విషయంలో చూపించాల్సిన అవసరం లేదు. అన్నదానం చేస్తున్నావు, చూయించు. హెల్త్ బాగాలేదు, చూయించు. ఇంకోటి బాగాలేదు, చూయించు. చూయించు కానీ చెప్పకు అంటా, అవి చూయించు. కానీ ఇప్పుడు జరిగిన సందర్భం వేరు కాబట్టి, మంచిగా బతికిన కుటుంబం కాబట్టి, మంచి పేరుంది కాబట్టి, చందుకి మంచి పేరుంది కాబట్టి, దయచేసి తన ఆత్మ హ్యాపీగా ఉండాలంటే మీరు చేసేదాన్ని చూపించకుండా చేయండి దయచేసి, నా రిక్వెస్ట్ ఇది. ఓకే, ఎందుకంటే ఒక ఇంకో విషయం, వాళ్ళేం అడుక్కునే వాళ్ళు కాదు. రేపు పొద్దున వాళ్ళు సాయం చేస్తే ఈ స్టేజ్కి వచ్చారనే పేరు ఎప్పుడూ రావద్దు. ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి రావద్దు భయ్. చందు ఇలా హ్యాంగింగ్ వేసుకొని వెళ్ళిపోయిండు, అప్పుడు 10 మంది వచ్చి ఇలా సాయం చేస్తేనే ఇప్పుడు వీళ్ళు అనే కామెంట్ లైఫ్ లో ఎప్పుడు రావద్దు. దీన్నే చందు ఇష్టపడతాడు. మనం చేసే సాయం అనేది ఈ ఒక్క ఫ్యామిలీకి తెలియకుండా మాత్రం చేయండి దయచేసి చెప్తున్నా. ఓకే, అంటే చందుతో మీరు చాలా సీరియస్ నటించారు కాబట్టి అప్పట్లో మీ వీడియో కూడా నేను చూసాను మీ స్టేటస్ కానీ, సో అప్పట్లో రెమ్యునరేషన్ ఎంత ఉండే? చందుకి స్టార్టింగ్ వచ్చి ఏదైతే కెరటాలు సీరియల్ ఉండే కదా, దాంట్లో రెమ్యునరేషన్ 7000 ఉండే. స్వాతి చినుకుల్లో కూడా 5000 నుంచి 6000 నుంచి 8000 నుంచి అలా ఉండే. ఎలా అయితే అతని జర అయిపోయితుండు 10-15 దాకా అలా ఉండే, రెమ్యునరేషన్ కూడా బాగానే ఉండే. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒక్కటే, నేను ఇక్కడ రావడానికి కూడా రీజన్ ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి రేపు పొద్దున, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, రేపు పొద్దున ఒక వీడియో క్లిప్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాళ్ళకు 5000 ఇస్తుంటా, అది చూసి ఆ ఇప్పుడు చిన్న పిల్లలు రేపు పొద్దున వీడియో చూసి అయ్యో మా నాన్న ఎలాంటి గతి పట్టించాడు మా అమ్మకి, అంటే మేము మాకు ఏం లేక ఒకరి దగ్గర నుంచి ఒకరు సాయం చేస్తే, కొంతమందికి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకరు దానం చేస్తే మేము తీసుకునే స్టేజ్కి తీసుకొచ్చాడా మా డాడీ అని వాళ్ళ పిల్లలు అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు. అందరికీ తెలుసు అన్యాయం జరిగిందని, ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి, పైన భగవంతుడు చూస్తుంటాడు మీరు చేసిన హెల్ప్. దయచేసి ఇది చందుకు ఇష్టం లేదు కాబట్టి మీరు చేసే దేన్నైనా సరే తెలియకుండా చేయండి. ఈ ఒక్క విషయంలో చేతులు ఎత్తి ముక్తున్నాం మీ అందరికి. అంటే దానాలు చేయండి కానీ మళ్ళీ పిల్లలు ఎక్కడ బాధపడతారు ఫ్యూచర్ తెలిస్తే అని చెప్పి తెలియకుండా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి 100% ఇప్పుడు 100% బాధ. ఎందుకు తెలుసా, జరిగింది తప్పు చేసిండు, రెమ్యునేషన్ కూడా మంచిగా ఉండే, ఈ ఆమె ఎవరిదైతే ఇద్దరిది తప్పైంది అది అందరికీ తెలుసు. ఒకటి ఆర్టిస్ట్ ఎవరు రాలే, ఎవరు కెమెరా ముందుకు కూడా రాలే, ఎవరు పట్టించుకోలే. నాకున్న రిలేషన్షిప్తో నేను వచ్చా పిలిచారు కాబట్టి ఓకేనా, నాకు అతనికి తెలిసిన మెంటాలిటీ ప్రకారం వాళ్ళేమీ ఐ మీన్ వాళ్ళు అడుక్కుంటలేరు. అంటే అడుగు ఒకరికి అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు కదా, కాబట్టి మానవత్వం చాటుకొని ఇది నా ప్లీజ్ దయచేసి తెలియకుండా చేయండి. దయచేసి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ మీ వీడియో ఎంతమంది చూస్తారు, ఐ థింక్ వ్యూవర్స్ ఎంతమంది చూస్తారు ఒకవేళ మీరు క్లిప్ వేస్తే? చాలా మంది చూస్తారు. ఐ ఒక ఎగ్జాంపుల్ 1 మిలియన్ చూడొచ్చా? చూడొచ్చు. 1 మిలియన్ చూస్తారు. 1 మిలియన్ చూస్తే ఎంత డబ్బు వస్తుంది మీ సీఈఓకి? వస్తుంది, వస్తుంది కదా. సరే వాళ్ళ బయట మీరు తీసుకున్నారు, మీరు చేసిరేమో నాకైతే తెలియదు కానీ, మీరు చేసిరో చేయలేదో అది చేసిండొచ్చు కూడా నాకైతే తెలియదు కానీ, ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఈ బయట కానీ రేపు వేరే ఛానల్స్ కానీ వేరే ఏమన్నా కానీ ఇంకా వేరే ఫ్రెండ్స్ కానీ ఒకవేళ నేను కానీ ఎవరన్నా కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్కి జరిగేదానికి ఆ పిల్లలకి సంబంధం లేకుండా వాళ్ళు బతికినన్ని రోజులు అది చూసుకుంటూ కురింగిపోతారు లోపల. వాళ్ళ వైఫ్ కూడా
వాళ్ళ వైఫ్ కూడా సెన్సిటివే, సెన్సిటివ్ కానీ వాళ్ళ వైఫ్ మీద నాకు కొంచెం కోపం ఎక్కడొస్తుందంటే చనిపోయిండు కాబట్టి ఇక ఎన్ని రోజులు నువ్వు కలుపులో దాచుకున్నావు తల్లి, బిడ్డను కలుపులో ఎన్ని రోజులు దాచుకున్నావు, ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ప్రతి ప్రతి ఒక్కరూ కొట్లాట్లా ఉంటే అన్నీ ఉంటాయి, ఒక ఒక ఉన్నాడు తప్పు తప్పే, ఎవడైనా తప్పు తప్పే, ఆ చందు కానీ చంద్రకాంత్ కానీ చిల్లా చందు కానీ అన్ని పేర్లు మనోనివే, చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఎవరైనా కానీ ఎవరైనా సరే దీన్ని సమర్థించారు, తప్పును తప్పే అంటారు, నేను కూడా తప్పును తప్పే అంటున్నా, అన్యాయం చేసావు నువ్వు, దాని ప్రతిఫలం అది ఆమె అనుభవించింది, నువ్వు అనుభవించావు, ఇంకోటి ఏంటంటే నువ్వు లేదు నీకు అప్పుడు ఎవరో తోడుంటే ఇంకా చాలా బాగుండేది, ఏ ఉండేదేమో అది ఇలా జరిగిపోయింది. ఓకే, సో చందు చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కూడా సో మంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది మీరు చెప్పే దాంట్లో కూడా. సో కుటుంబం ఫ్యూచర్లో బాధపడకుండా ఉండాలంటే కూడా సో తెలియకుండా ఇస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అన్న, సో థ్యాంక్ యూ సో మచ్ మనం పిలవగానే వచ్చినందుకు. మీరు పిలవంగానే నేను అసలు ఈ మెసేజ్ ఇద్దామనే వచ్చా, చేసే సాయం ప్లీజ్. ఎందుకంటే ఇన్సిడెంట్కి తను రాంగ్ తప్పు చేశాడు అంటే ప్రతి క్షణం వాళ్ళ పిల్లలకి తప్పే కనిపిస్తుంది కదా, ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నానే గుర్తొస్తాడు, ఇంకా వేరే క్లిప్ చూసినప్పుడు వాళ్ళ నానే గుర్తొస్తాడు, అయ్యో అమ్మకి ఇలా అయిపోయిందని వాళ్ళే గుర్తొస్తారు. అయిపోయింది, డన్ ఇస్ డన్, అయిపోయింది దయచేసి ఇప్పుడు అన్న. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. అంటే సాటి ఒక నటునిగా అలాగే ఒక స్నేహితుని కోల్పోయిన బాధలో కూడా సో చూస్తూ ఉన్నా ప్రతి దగ్గరికి వెళ్తున్నారు, సో వెళ్ళి నేనున్నా అని చెప్పి కూడా మీరు ఇచ్చే ఆ బూస్టప్ కానీ సో అప్పట్లో ఏం జరిగింది ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు కూడా మీ డేర్నెస్కి కూడా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎవరు రాని సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒక్కరి వైపు పోరాడుతున్నావు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.